హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లాటి ఫుల్ మూవీ స్టోరీ మొత్తం డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో ఓపెన్ అవుతుంది. కొంతమంది రౌడీలు హీరోను కొట్టడానికి చంపడానికి ట్రై చేస్తుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే, హీరో ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో ఒక ఫ్లాట్ లోంటి కిందికి వేలాడుతూ ఉంటాడు. అక్కడ నుండి సీన్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. రివీల్ అవుతే ఇక్కడ హీరో పేరు వచ్చేసి మురళీకృష్ణ, అతను ఒక కానిస్టేబుల్. అతని భార్య పేరు వచ్చేసి కవి, అతని కొడుకు పేరు వచ్చేసి రాజు. మురళీకృష్ణకు వచ్చేసి జాబ్ సస్పెండ్ చేసింటారు. మళ్ళీ జాబ్ లో జాయిన్ అవ్వడం కోసమని పై ఆఫీసుల దగ్గర రోజు పొద్దున్న వెళ్ళి వాళ్ళకు సెల్యూట్ కొడతా బతిమలాడుతుంటాడు. కానీ ఎవరు ఆయనను మళ్ళీ జాబ్ లోకి తీసుకురు. ఆ సస్పెన్స్ వెయిట్ వచ్చేసి 1 ఇయర్ పడింటది. అప్పటికే 6 నెలలు గడిచిపోయింటది. అయినా ఎవరు ఆయనను పట్టించుకోరు, మళ్ళీ రిటర్న్ జాబ్ లోకి తీసుకోరు. ఇలా జరుగుతుండగా మురళీకృష్ణ భార్య వచ్చేసి ఒక నర్సు, ఆమె పేరు కవి. ఆమె ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నప్పుడు ఒక డిఎస్పీ భార్య కాలు బాలేక అక్కడ వచ్చి జాయిన్ అవుతుంది. ఆమెను ఈ కవి బాగా చూసుకుంటది, ఆమె నర్సు కదా. జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఓ రోజు ఏం జరుగుతుందంటే, డిఎస్పీ హాస్పిటల్కి వస్తాడు. హాస్పిటల్కి వచ్చాక ఆమె పరిచయం చేస్తుంది కవికి, ఈయన మా హస్బెండ్, ఈయన డిఎస్పీ సోన్సు అని. అప్పుడు కవికి ఒక ఆలోచన వస్తుంది, వాళ్ళ భర్త మురళీకృష్ణకి జాబ్ పోయింది కదా, ఈయన ద్వారా మళ్ళీ ఎలాగైనా సరే ఆ జాబ్ సంపాదించుకోవాలని వచ్చి మురళీకృష్ణకి చెప్తుంది. ఇలా డిఎస్పీ భార్య అంట, ఇలా బాగా సోన్సో నాకు బాగా క్లోజు, వాళ్ళని వెళ్ళి అడుగుదాము, రికమెండేషన్ చేయమనని అతని ఫోటో చూపెడుతుంది. అతని ఫోటో చూడంగానే మురళీకృష్ణ ఆల్రెడీ ఆ డిఎస్పీ దగ్గర వర్క్ చేసింటాడు. కాకినాడలో అతను ఒకసారి డ్యూటీ చేసేటప్పుడు ఒక క్రిమినల్ను కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సబ్మిట్ చేసేటప్పుడు అతని వల్ల కాకుంటే మురళీకృష్ణే అతన్ని కోర్టుకు తీసుకెళ్తాడు. ఆ క్రిమినల్ను కోర్టుకు తీసుకెళ్లేందుకే ఆయనకు డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింటది. ఆ విషయం మురళీకృష్ణ కవికి చెప్తాడు. కవి ఏమంటాదంటే, అలాగైతే వెళ్ళి అతన్ని నువ్వే రిక్వైర్ చేయి, నువ్వు సస్పెండ్ వెయిట్ ఎత్తేస్తాడా అతను తలుచుకుంటే అవుద్ది అని చెప్తుంది. కానీ మురళీకృష్ణ మనసాక్షి చెప్పుకోదు. ఎప్పుడో 10 ఏళ్ల కింద జాబ్ చేసాం, ఇప్పుడు మళ్ళీ ఆయన కాడికి వెళ్తే ఆయన గుర్తుపడతాడో లేదో, మళ్ళా అది ఎంత తలకై నొప్పి ఎందుకని సోన్సో కవికి చెప్తాడు. కానీ కవి అయినదు, నేనంటే నీకు ఇష్టం ఉంటే ఖచ్చితంగా నువ్వు వచ్చి అతను రిక్వైర్ చేయాల్సిందే అని సోన్సో అంటుంది. అప్పుడు ఇంకా తప్పేది లేక మురళీకృష్ణ కూడా కవి మాటిని హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళాక వీళ్ళు వెళ్ళేసరికి ఆయన డిఎస్పీ ఏం చేస్తాడంటే కంట్లో ఐ డ్రాప్ చేసుకుంటుంటాడు. ఇతన్ని చూడాడు ఆ డిఎస్పీ భార్య చూస్తుంది. ఏమండి, నర్సు నర్సు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చారు చూడండి అంటుంది. కవి పోయి అతన్ని డిఎస్పీ నడుతుంది. ఇలా మా హస్బెండ్ జాబ్ పోయింది, మీరు తలుచుకుంటే ఆ సస్పెండ్ వెయిట్ ఎత్తేస్తారని సోన్సో అడగంగా అతను అంటాడు, ఏమయ్యా లంచం తీసుకుంటే దొరికావా, లేకుంటే ఏం చేసి దొరికావు, నీ ప్రాబ్లం ఏదైనా సరే ఒక లెటర్లో రాసి పెట్టి వెళ్ళు అంటాడు. సరే సరే అని అతను వెళ్తుండగా అతను ఆల్రెడీ ఐ డ్రాప్ చేసుకుంటుంటాడు కదా. ఫోన్ వస్తే ఇలా కళ్ళు తెచ్చుకుని ఇలా చూసినప్పుడు మురళీకృష్ణను చూసి షాక్ అవుతాడు. సస్పెండ్ వెయిట్ ఎత్తేసి మళ్ళీ జాబ్ వచ్చేలాగా చూస్తాడు. అసలు మురళీకృష్ణకి జాబ్ ఎందుకు పోయింటుందంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా రివీల్ అవుతుంది. ఏమైంటదంటే, మురళీకృష్ణ ఒక రోజు నైట్ డ్యూటీ చేస్తుండగా నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఒక అమ్మాయి వస్తుంది నైట్, సార్ నన్ను ఒక అబ్బాయి టార్చర్ పెడతాడు సోన్సో అని. సరేనమ్మా, ఆ అబ్బాయిది ఏదన్నా అడ్రస్ ఉంటే నాకు చెప్పు, నేను అతని దగ్గరికి వెళ్ళి కలిసి వార్నింగ్ ఇస్తాయి, ఈ టైంలో కేసు ఫైల్ చేయకూడదని సోన్సో చెప్తాడు. సరే అని ఆ అబ్బాయి డీటెయిల్స్ మొత్తం చెప్తుంది అమ్మాయి. అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోయాక మురళీకృష్ణ వెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చేస్తాడు. సోన్సో, ఇలా మీ అబ్బాయి అమ్మాయిని టార్చర్ పెడతానంట, ఏదైనా జరిగిందంటే అమ్మాయికి ఎవరు లేరు అనుకోగారి, పోలీసు వాళ్ళు ఉండారని సోన్సో బెదిరిచ్చేస్తాడు. తెల్లవారేసరికి అమ్మాయి చచ్చిపోయింటారు. మొత్తం బీర్చి చేసేస్తే ముఖం అంతా పగలదింగి సోన్సో చేసింటారు. అమ్మాయి ఆల్రెడీ నైట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కదా, అతన్ని పట్టుకుని వచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేశాక ఇన్స్పెక్టర్ చెప్తాడు మురళీకృష్ణకు, వీడైతే తప్ప ఒప్పుకుంటలేడు, వీడు తప్ప ఒప్పుకునేంతవరకు వీడిని కొట్టు అని. మురళీకృష్ణ ఏం చేస్తాంటే వాడిని సావగొడతాడు. కాకపోతే తప్పు వాడు చేసింటాడు, ఎవరు చేసింటాడు తెలీదు. ఆ అమ్మాయి చచ్చిపోయే ముందరే కొన్ని చెప్తాది ఆడవాళ్ళు, నన్ను రేప్ చేసాడు సోన్సో విధంగా అన్నాడని. కాకపోతే రాత్రి కంప్లైంట్ చేసింది కదా ఒక అబ్బాయి, ఆ అబ్బాయి అయితే కాదు, అందుకోసమని ఈయన సస్పెండ్ చేసింటారు. ఎవరిని, మురళీకృష్ణను, నువ్వు అనవసరంగా అబ్బాయిని కొట్టావని. యాక్చువల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పోలీసులు జనాలు కొట్టినకి రూల్ లేదు కదా, ఆ విధంగా సస్పెండ్ చేసింటారు. ఆ డిఎస్పీ వాళ్ళ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి ఈయన సస్పెండ్ వేట్ ఎత్తేస్తాడు. తర్వాత మురళీకృష్ణ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాడు. మురళీకృష్ణ డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజే అక్కడ ఇన్స్పెక్టర్ ఇంకొకరిని కొట్టమని మురళీకృష్ణకి చెప్పంగా, మురళీకృష్ణ నేను కొట్టాను సార్, అలా కొట్టే ఒకసారి నా జాబ్ పోయింది, ఇక పైన నేను ఎవరి మీద చేయి చేసుకోరని సోన్సో చెప్తాడు. ఇంత భయస్సు నువ్వు ఎలా బతావయ్యాను పోలీసు కానీ సోన్సో అని ఇన్స్పెక్టర్ అంటాడు. ఆడదంతా డిస్కషన్ అయిపోయాక ఒక రోజు ఏం జరుగుతుందంటే,
ఒక పోలీస్ పెద్ద ఆఫీసర్ కూతురును ఒక అతను కారు పైకి ఎక్కి సోన్సో అది ఇది అని ర్యాగింగ్ చేస్తాడు. ఆమె వచ్చి పోలీస్ ఆఫీసర్ కు చెప్తుంది సోన్సో ఇలా డాడీ ఒక నన్ను ర్యాగింగ్ చేశాడని. కాకపోతే ఆ ర్యాగింగ్ చేసిన వ్యక్తి పెద్ద రౌడీ కొడుకు కాబట్టి ఏం చేయలేమని వాళ్ళ ఫాదర్ అమ్మాయికి చెప్తాడు. అప్పుడు అమ్మాయి అంటది, డాడీ నువ్వు మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ సోన్సో అని చెప్పి వేస్ట్, అసలు నువ్వు అంత వేస్ట్ గాడు ఇంకోటి లేడని చెప్పి అమ్మాయి అక్కడ ఉంటే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఓ మాట్లాడుతుంది, డాడీ నువ్వు అన్ని పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కేటు చెంప మీద కొట్టు చాలని చెప్తుంది. అవి వెళ్ళిపోయాక ఇక్కడ పోలీస్ ఆఫీసర్ కోపం వచ్చి చెయ్యి గోడ గీసి కొడతాడు, చెయ్యికి దెబ్బ తగులుతుంది. ఓ రోజు ఏం జరుగుతుందంటే పోలీస్ ఆఫీసర్ ఆయన పెద్ద ఆఫీసర్ కదా, ఆల్రెడీ రిటైర్డ్ అయిపోతాడు. రిటైర్డ్ అయిపోయాక అదర్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు లాస్ట్ లో పబ్ లో పార్టీ ఉంటుంది, ఆ పార్టీకి వెళ్తాడు. అక్కడ తన కూతురుని ర్యాగింగ్ చేసినోడు కనపడతాడు. తన కూతురు మా అన్న మాటలను సరిగా గుర్తుకు చేసుకుని వాడిని కిడ్నాప్ చేసి తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చి ఒక పాత బంగ్లాలో కట్టేస్తాడు. అప్పుడు అతనికి ఒక కానిస్టేబుల్ అవసరం పడుతుంది, ఎందుకంటే వాడిని కొట్టినకి అతనికి, ఎందుకంటే ఆల్రెడీ గోడకి చేయి కొట్టడం వల్ల చేయికి ఫ్రాక్చర్ అయింటది, అతను కొట్టలేడు. అందుకోసమని ఒక కానిస్టేబుల్ అడుతాడు, వీడు నా కూతురు సోన్సో చేశాడు, వీడిని ఎలాగైనా కొట్టాలి అని. అప్పుడు ఆ కానిస్టేబుల్ అంటాడు, వాడు సూరా కొడుకు, వాడిని గిన్ తెలిసిందంటే రేపు పొద్దున్న నా ప్రాణాలు పోతాయని భయపడి కొట్టకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత మురళీకృష్ణకు ఫోన్ చేసి సోన్సో విధంగా ఎలాగైనా వచ్చినా నాకు హెల్ప్ చేయాలని చెప్తాడు. మురళీకృష్ణ ఆడికి వస్తాడు. మురళీకృష్ణకి అక్కడికి వెళ్ళేంత వరకు తెలీదు కొట్టనికని. ఆడికి వెళ్ళాక వీడిని కొట్టు, వీడి నా కూతురును ర్యాగింగ్ చేసిండు సోన్సో చెప్తాడు. సార్ నేను కొట్టనని సోన్సో చెప్పిన మురళీకృష్ణ భార్య అంటది, ఆయన నీకు మళ్ళీ జాబ్ వచ్చేలాగా చేసింది, అతను ఏమడిగినా ఖచ్చితంగా చెయ్యి, సెంటిమెంట్లు అవి ఏం పెట్టుకోవద్దని చెప్తుంది. సరే అని ఆ సూరా కొడుకును వీరాను దుమ్ము లేపుతాడు. కొట్టాక ఇదంతా కొట్టి ఇవన్నీ అయిపోయాక ఆ వీరాను వచ్చేసి మాల్కు మన చెత్త పడేస్తారు కదా, అటు పక్క చెత్త పడేసే కాడ అక్కడ పోయి పడేస్తారు. అతను అంటి వెళ్ళి హాస్పిటల్ జాయిన్ అవుతాడు. కాకపోతే అతనికి కొట్టింది ఎవరన్నా తెలీదు, అందుకోసమని సర్జెస్ అంటారు, నన్ను కొట్టిన పోలీసు ఎవడో వాడిని చంపేంత వరకు నేను నిద్రపోనని సోన్సో శబ్దాలు చేస్తాడు. అప్పుడే సూర వస్తాడు. సూర వచ్చి ఆ కానిస్టేబుల్ ను ఖచ్చితంగా చంపేద్దాం, నిన్ను కొట్టినానని సోన్సో చెప్తాడు. సూర అక్కడుంటే వెళ్ళి డైరెక్ట్ ఒక పార్టీ ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళి మీ పార్టీలో ఉన్న ముగ్గురు మంత్రుల కూతుర్లు ఉన్నారు, ఆ ముగ్గురు మంత్రుల్లో ఎవరో ఒకరి కూతురు నా కొడుకు ఇచ్చి చేయాలి, నాకు 5 నిమిషాల్లో డిసైడ్ చేయండి అంటాడు. అప్పుడు ఆ పార్టీ పెద్ద ఆ ముగ్గురు మినిస్టర్లను పిలిచి, మీకు ముగ్గురు కూతుర్లు ఉన్నారంట కదా, మీ ముగ్గురు కూతుర్లు ఎవరో ఒకరి కూతుర్ను సూరా కొడుకు వీరాకి ఇచ్చి చేయాలి, లేకుంటే మన పార్టీ ఉండదు మనం ఉండవు అని సోన్సో చెప్తాడు, ఎందుకంటే సూరా పెద్ద రౌడీ. ఆ ముగ్గురు మినిస్టర్లు సోన్సో డిస్కషన్ చేసి ఒక అతను ముందుకు వస్తాడు, నా కూతుర్ని ఇస్తాను. ఇక్కడ సూరా ప్లాన్ ఏంటంటే కొడుకు వీరాను ఎలాగైనా సరే రాజకీయ నాయకుడిని చేయాలని, అతను అల్లుడుగా ప్రచారంలోకి వెళ్ళొచ్చు జనాలలోకి అన్నది అతని పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక మంత్రి ఒప్పుకున్నాక సూరా చెప్తాడు, నీకు పెళ్లి కాట్లతో ఇంటికి వస్తాని అని ఉంటే వెళ్ళిపోతాడు. ఒక రోజు ఏం జరుగుతుందంటే సడన్ గా మురళీకృష్ణ వచ్చేసి వీరాన్ని కొట్టాడు కదా, ఇక్కడ ఒక పాత బంగ్లాలో ఆ వీడియో వచ్చేసి వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆ పెద్ద ఆఫీసర్ డిఎస్పి ఏం చేసింటాడంటే మురళీకృష్ణ వీరాన్ని కొడుతుండగా వీడియో తీసింటాడు, ఆ వీడియో నెట్ లో పెడతాడు, అది వైరల్ గా మారుతుంది. ఈ విషయం తెలిసి మొత్తం అందరు సూపర్ పోలీస్ అని ఆయన బాగా మెచ్చుకుంటుంటారు సోషల్ మీడియాలో. కాకపోతే ఈయన నారాయణ గూడ స్టేషన్ లో డ్యూటీ చేస్తాడు కదా, అక్కడికి వెళ్ళంగానే పోలీసు వాళ్ళు కూడా అందరు అదే వీడియో చూస్తుంటారు. ఒక కానిస్టేబుల్ అంటాడు, నిజంగా పోలీసు సూరా కొడుకు వీరాన్ని కొడితే వీరా ఊరికింటాడా, ఆ కానిస్టేబుల్ను ఆ కానిస్టేబుల్ ఫ్యామిలీని మొత్తాన్ని చంపేస్తాను సోన్సో అంటాడు. ఇటు పక్క మురళీకృష్ణ కొద్దిగా భయంగా ఉంటుంది, ఎందుకంటే కొట్టింది ఇతనే కదా. ఇది వైరల్ అవ్వగానే మినిస్టర్ వచ్చేసి సూరాకు ఫోన్ చేస్తాడు, నీ కొడుకుని ఎవరు ఇలా కొట్టారంట కదా సోన్సో, ఈ విషయం బయటికి వస్తే మా ఇంట్లో వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏంటి మన కాబోయే అల్లుడిని ఆల్రెడీ ఎవరో కొట్టారంట కదా అని అనగానే సూరా అంటాడు, ఈ సమస్యను నేను 2 రోజుల్లో వైరల్ కాకుండా మాఫ్ చేస్తాను, నువ్వు పెళ్లి పనుల్లో ఉండని అతనికి చెప్పేసి ఇక్కడ మొత్తం ఎంక్వైరీ చేస్తుంటారు, ఎవరు ఈ వీడియో వదిలింది, అసలు కొట్టింది ఎవరు అని ఎంక్వైరీ చేస్తుండగా ఈ ఇతను ఏం చేస్తాడంటే, వీరా ఈ టెలికాస్ట్ అయితే కదా వీడియోను పదే పదే చూస్తుంటాడు. అప్పుడు సూర్య అంటాడు, ఎందుకు ఆ వీడియో పదే పదే చూస్తున్నావు అంటే, ఈ వీరాకు ఒక ఐడియా వస్తుంది, కొట్టేటప్పుడు ఆల్రెడీ పోలీసులకు పేర్లు ఉంటాయి కదా, ఆ పేరు ఒకటి కనపడుద్ది కృష్ణ అని, ఆ నన్ను కొట్టిన వ్యక్తి పేరు కృష్ణ అని చెప్తాడు. ఎందుకంటే అతను కొట్టినప్పుడు మురళీకృష్ణకు ఫోన్ కూడా వచ్చింటుంది, ఒక రింగ్ టోన్ వచ్చింటుంది, ఆ రింగ్ టోన్ కూడా చెప్తాడు. ఆ సిటీలో మొత్తం పోలీసులలో ఎవరికైతే
ఆ రింగ్ టోన్ ఉందో ఆ కానిస్టేబుల్ నన్ను కొట్టింది, వాడిని ఎత్తుకొని రండి అని చెప్తాడు. వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తారు, ఎక్కడ చిక్కరు. లాస్ట్ కు కృష్ణ లాస్ట్ లో ఉన్న పేరు కానిస్టేబుల్ నన్ను కొట్టింది అంటాడు. ఆ కృష్ణ పేరున్న వ్యక్తులు మొత్తం వచ్చేసి 13 మంది ఉంటారు సిట్టు మొత్తం. అందరిని చూసి లాస్ట్ కు వచ్చేసి మురళీకృష్ణ గారికి వస్తారు. మురళీకృష్ణ గారికి వస్తాను, మురళీకృష్ణను వీరా కనుకుంటాడు, వాడే నన్ను కొట్టింది, సోన్సో వాడిని చంపాలది దాన్ని ఎగురుతాడు. అప్పుడు సూర వాళ్ళ మనుషులకు ఫోన్ చేసి, వీరా సీరియస్ కాకుండా ఎవరిని చంపుకోకుండా కొట్టుకోకుండా చూడు, పెళ్లి అయిపోయినాక చూసుకుందాం, త్వరలో పెళ్ళింది, పెళ్ళినప్పుడు ఏం చేయొద్దని చెప్తాడు. సరే అనే ఇంటికి వెళ్ళాక ఒక లాయర్ సూరాకు చెప్తాడు, మీరు పోలీస్ డ్రెస్లో ఉండగా మురళిని చంపద్దు, నార్మల్ డ్రెస్లో ఉండగా చంపండి, పోలీస్ డ్రెస్లో ఉండగా చంపితే మీరు తప్పించుకోలేరు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని. అప్పుడు ఏం చేస్తారంటే, సూరా మనుషులు మురళికి ఇష్టం మొత్తం సరౌండింగ్ ఆయన ఎప్పుడు పోలీస్ డ్రెస్ లేకుండా వస్తాడా, ఆయన చంపేద్దామా అని మొత్తం అందరు స్కెచ్ చేసి కాపు కాస్తారు. ఓ రోజు ఏం జరుగుతుందంటే, మురళికి ఇష్టం కొడుకు రాజు వచ్చేసి, డాడీ నువ్వు పోలీస్ డ్రెస్లో ఒక్కసారన్నా మా స్కూల్కి రాని భంగపోతుంటాడు. ఓ రోజు వెళ్తాడు మురళికి ఇష్టం స్కూల్కి వెళ్ళంగానే, స్కూల్కు నార్మల్ డ్రెస్లో వెళ్తాడు. అప్పుడు అందరు ఏం చేస్తారు అంటే, నార్మల్ డ్రెస్లో వెళ్తున్నాడు చంపేయచ్చని అందరు స్కూల్ వరకు వెళ్తారు. ఈయన ఏం చేస్తాడంటే, అడిగి వెళ్ళాక మళ్ళీ పోలీస్ డ్రెస్ చేసుకుంటాడు, అందరు నిరాశ పొందుతారు. అప్పుడు వీర ఏమంటాడంటే, ఈరోజు పోలీస్ డ్రెస్ చేసుకున్నా ఏం వేసుకున్నా వదిలేదు చంపేది అని అతన్ని ఫాలో అవుతారు. అంతలోపు ఏమవుతుందంటే, మురళికి ఇష్టం ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లోకి ఏదో పని మీద పంపిస్తాడు పై ఆఫీసరు. మురళికృష్ణ స్కూల్ నుండి కొడుకుని తీసుకొస్తున్నాడు కదా, పోలీస్ జీప్లో నువ్వు ఈయనుంటే ఇంటికి వెళ్ళు నీటి వెళ్తాని కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాడికి వెళ్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పోలీస్ జీప్లో కూర్చున్నప్పుడు మురళికృష్ణ కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ ఒక అతను వచ్చి, నువ్వు వెనకెళ్ళి కూర్చోంటే ఇతను కూర్చోడు, అందుకోసం ఇతన్ని పోయి మళ్ళీ మురళికృష్ణ ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాడికి వెళ్ళాడు కదా, అక్కడ తీసుకెళ్లి ఆపిల్లోనే వదులుతాడు. ఇంతలో వీరమంచులు వీళ్ళందరూ చుట్టుముడతారు. అక్కడ ఫైట్ ఇవి ఎంత జరుగుతూ సోన్సో జరుగుతూ ఉండగా వీళ్ళని అనుకుంటాడు, నేనే మురళీకృష్ణ ట్రాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మురళీకృష్ణ చంపడానికి ప్లాన్ గీసిన అనుకుంటాడు. కానీ అస్సలు విషయం అది కాదు. అక్కడ క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. మురళీకృష్ణే ఆ సూరాను వీరాని ఇద్దరిని చంపాలని డిసైడ్ అయి వాళ్ళకి స్కెచ్ చేసి ఉంటాడు. పోకిరి రౌడీలు సిటీలలో ఉండే రౌడీలను గుండాలు అందరిని ఒకేసారి చంపేయాలని ప్లాన్ గీసి ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అందరూ వచ్చేలా చేసి ఉంటాడు. ఆడ ఫైట్ ఈటు సోన్సో మొత్తం అన్ని జరిగిపోయాక మొత్తం రౌడీలు అందరినీ చంపేస్తాడు. మురళీకృష్ణ వీరాను సూరాను ఎందుకు చంపాలనుకుంటాడంటే, ఓ రోజు నైట్ ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇంటికెళ్తే అమ్మాయిని పాట చేసి చంపారు కదా, అమ్మాయిని చంపింది ఎవరో కాదు వీరా అంటాడు. అందుకోసం మురళీకృష్ణ అలా చేసి ఉంటాడు. ఈ సినిమాలో మొత్తం 40 నిమిషాలు పెన్నే ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో ఒక సీన్ జరుగుతుంది. ఈ సినిమా హైలైట్ వచ్చేసి ఆ సీనే. ఆ సీన్ చూసేటప్పుడు మనకు ప్రతి క్షణం అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఒక ఆతృత ఉంటుంది ఆ సీన్ మొత్తం చూసేటప్పుడు. ఆ సీన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మురళీకృష్ణ వచ్చేసి రాజుని తీసుకుని ఇంటికి వెళ్తాడు. సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.